ఏంటి రామారావు గవర్నర్ ఈ 76 సంవత్సరాలలో ఏంటి రామారావు మంచి పేరు తెచ్చినాడు, బీదల్ని కొంచెం చైతన్యవంతులం చేసినాడు. రాజశేఖర రెడ్డి అప్పులు దిద్ది బీద వల్ల కింద సంగటి పుడతాడో చేసినాడు. జగన్ పిల్లల్ని చదివిస్తున్నాడు, ముసలిళ్ళకి ఇంట్లో పోయి దుడ్లు ఇస్తున్నారు. బెస్ట్ పరిపాలన ముఖ్యమంత్రిలో 20 మంది అయినారు. ఇప్పటి వరకు ఇటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు చూడాలే. వీడే మేలు, బెస్ట్ జగన్, జగనే బెస్ట్. పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని అంటున్నాడు. అయ్యా లేదు, ఇంతకన్నా బెస్ట్ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడాలి. 75 ఏళ్ళ నుంచి ఇంతకన్నా బెస్ట్ ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే. అన్నోన్ని ప్రతిపక్షాలు మామూలే మరుగుతాయి, కుక్కలు మామూలు, అవి మామూలే మరుగుతాయి. అంటే ఈ చోట కార్డు వస్తుంది, ఆయన కార్డు వచ్చినా కూడా తండ్రికి 30 కేజీలు వస్తే ఎవడు ఎట్టి సొమ్ము కాదు అది. గవర్నమెంట్ మనం కూడా సర్దుకొని పోయి బతకాల. అంటే జగన్ గారు పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అన్ని సుల్ల కూతలు. ప్రతిపక్షాలు మామూలే మరుగుతారు వాళ్ళు, వాళ్ళకి మనం సమాధానం చెప్పలేము, మన పని మనం చేస్తూ పోతుండాల. అంటే మళ్ళీ జగన్ ఒక సైకో రౌడీ అనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది సైకో చంద్రబాబు కాబట్టి అంటున్నాడు, సైకో కాదు ఈయన, జ్ఞానవంతుడు. అంటే ఇది ఒక రాక్షస పాలన అంటున్నారు? అలా కాదు కాదు, మంచి పరిపాలన. అంటే సైకో పోవాలి, సైకిల్ బెస్ట్ పరిపాలన. ఇదే కాదు ఇంకా వార్డులు లేకపోయి ఏమి ఏలు ముద్ర అయ్యనిక రాని వాళ్ళని అడిగితే కూడా చెప్తారు. వార్డుల్లో పోయి ఏలు ముద్రకి అయ్యనిక రాదు, వీళ్ళది ఏలు పట్టుకొని ముద్ర వేపించుకుంటారు వాలంటీర్లు. అటువంటి వాళ్ళని అడిగితే దేవుడు అని మొక్కుతున్నారు. పరిపాలన బాగుంది బాబు. కంపెనీల గురించి ఏమంటారు? కంపెనీలు ఇంక వచ్చినాయి కదా, ఇంతకన్నా పెద్దవి ఏమిటి? విశాఖపట్నానికి వచ్చినవి, అనంతపురానికి వస్తున్నవి, మాకు వస్తున్నాయి, కర్నూలు జిల్లాకు కూడా వస్తున్నవి. బాబు గారు అంటున్నారు కదా, బాబు 60,000 కంపెనీలు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు. ఏమిటి అన్ని సుల్ల కూతలు, 500 600 ఉన్నవి మెయిన్ పోస్టులో. వీడు 9 పెట్టినాడు, 9 అమలు చేసినాడు, 9కి ఎక్కువ చేసినాడు, 89% 90% దగ్గర దగ్గర చేసినాడు ఈయన. ఏ మంచి పరిపాలన పో బాబు. మాకు అన్ని పథకాలు వస్తున్నాయన్నా. మామూలుగా లోను చిన్న చిన్న వ్యాపారస్తులకు 10,000 అని ఇస్తున్నారు, అవి వస్తున్నాయి. పొదుపులో అవి వచ్చేటివి వస్తున్నాయి, ఆయన జగన్ వేసినవి అన్నీ వస్తున్నాయి. రావడం అనేం లేదు, బాగానే ఉంది. పరిపాలన బాగుంది ఇప్పటికీ, ఇప్పుడు రాబోయే కాలం కూడా ఆయన్నే ఉంటే బాగుంటుంది. మాకు ఆటోది వేస్తున్నాడు 10,000, మా ఇంట్లో 45 ఏళ్ళకే 55 ఆమెకి పింఛన్ వస్తుంది. తర్వాత పిల్లలకి స్కూల్ పిల్లలకి మా పాప చిన్న పాప అమ్మఒడి పథకం పడుతుంది. పైన పథకాలు అయితే ఇప్పటికైతే బాగా చేస్తున్నాడు, పైన పరిపాలన ఇట్లే ఉండాలని మేము కోరుకుంటున్నాం. న్యాయం జరుగుతుంది, బీదవ్వనికి న్యాయం జరిగేది ఒక జగన్ ప్రభుత్వమే. అన్ని వసతులు ఇస్తున్నాడు, చేస్తున్నాడు, మాకు లోన్లు కూడా ఇచ్చినాడు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. అంటే పథకాలు పేదలకు చేరట్లేదు అంటారా? చేరుతూ ఉన్నాయి. ఎవరో లేదు అన్ని వాళ్ళు అంటారు, మామూలే అది, ఎవరైనా కానీ అంతే. మళ్ళీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్దే ఎక్కువ ఉందిలే, మెజార్టీ ఆయనదే ఎక్కువ ఉంది, ఏం భయం లేదు. మళ్ళీ ఈ ట్రిప్ కూడా వస్తాడు, ఆయన్నే వస్తాడు.